శెట్టి శ్రీనివాస గారు. మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరు కూడా నమస్కారం. మరి ఈరోజు లెక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అది ఎలా అంటే, ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీణమైపోయినాయి. అధ్యక్ష టోటల్గా ఏంటంటే, ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షనే చేసిన సందర్భాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంధ్ర అధ్యక్ష ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మధ్యలో ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ రెడ్డి గారు వాళ్ళ మనిషే. ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని, అంతా క్యాష్ ట్రాన్సాక్షన్లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందు అన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతి రోజు 8 దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు, ఇంటి పక్క వాడికి అమ్ముతాడు. మళ్ళీ మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ డౌట్ ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతా ఉన్నారు. పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీ దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష, దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలంటున్నారో అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది, సమగ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ వయసు ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఈ ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది, భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉన్న దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. పూనే ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,861,51,00,000 అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో. అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి,
నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే అసలు నిజంగా ఈ 15,000 ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు.